ఓం నమః శివాయ. ఇంట్లో దేవుడి పఠములు ఎలాంటివి ఉండవచ్చు, ఎలాంటివి ఉండకూడదు అన్నది చాలా అరుదుగా సాధారణంగా మమ్మల్ని అడిగే ప్రశ్నలు అందరూ అడుగుతుంటారు. ఏమిటంటే, స్వామి మా ఇంట్లో ఏ పఠం పెట్టుకోమంచారు, ఏ పఠాన్ని పెట్టుకొని పూజించాలి, ఏ దేవుడి పఠం మేము పెట్టుకొని పూజించాలి, ఈ పఠం ఉండవచ్చా, ఆ పఠం ఉండకూడదా, అది ఎందుకు ఉండొద్దు, ఇది ఎందుకు ఉండాలి అని ఎన్నో రకాలుగా అడుగుతుంటారు. దానికి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి విఘ్నేశ్వరుని పఠము తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాలి. అలాగే మనకు లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క పూజ, శ్రీమాత్రే నమః అమ్మవారి పూజ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ పఠాలు ఇంట్లో రోజువారి పూజలో ఉండవలసిన పఠాలు. అందుకే మనం దుకాణంలో వెళ్తే కూడా మనకు విఘ్నేశ్వరుడు, లక్ష్మి, సరస్వతి ఈ మూడు కలిసి ఉన్న ఫోటోలు సాధారణంగా దొరుకుతుంటాయి. అవి చాలా ముఖ్యం. ఆ తర్వాత మన కులదైవము, అది ఏదైనా సరే కులదైవం యొక్క పటము, ఫోటో కానీ తప్పకుండా ఇంట్లో పెట్టాలి. కులదైవాన్ని మనం పక్కన పెట్టి ఏదో పూజ చేశాము అని కాదు. కులదైవం అన్నది మనకు కులము, మన ఆచారం, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మన పెద్దవాళ్ళు పూజించి వాళ్ళను మనకు ఇచ్చిన యొక్క దైవము, ఆ దైవాన్ని, కులదైవాన్ని మనం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి, ఆ దైవాన్ని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇష్టదైవము, ఇష్టదైవాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, పొరపాటు లేదు, మన పూజలో పెట్టుకోవచ్చు. కానీ ఇలాగ ఇష్టదైవము, కులదైవము, క్షేత్రాధిష్టాన దైవము, గ్రామదేవత, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు అని అన్ని పటాలను పెట్టుకొని మన దేవాలయాన్ని, ఇంట్లో ఉన్న చిన్న దేవాలయాన్ని నింపేసి సరిగా పూజ చేయకపోవడము పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి అలాంటి పొరపాటు కాకుండా మనము అవసరమైన దేవుడు, మన దేవుడు, మన కులదైవము, మన ఇంటి దైవము, తర్వాత మన విఘ్నేశ్వరుడు, సరస్వతి, ఇలాంటివి ముఖ్యమైనవి, మనం పూజించేవి, ఆరాధించేవి. ఈ దైవాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేయవచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ మళ్ళీ మరీ ఒకసారి చెప్తున్నాను ఏమిటంటే, అన్ని దేవుళ్ళను మొత్తం పటాలను నింపేసి దానికి పూజ చేయకపోవడం, తుడవకపోవడం, బొట్టు పెట్టకపోవడము, పుష్పాలు పూజ చేసేటప్పుడు ఒక పటానికి పెట్టి రెండో పటాలకు పెట్టకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఏమిటంటే, అది అంత ఇంపార్టెంట్ లేదు, ఇదే ఇంపార్టెంట్, అది ముఖ్యం కాదు, ఇదే ముఖ్యము అని ఆలోచనలు పెట్టుకొని కొన్నిటికి పూజ చేయడము, కొన్నిటికి అలాగే వదిలేయడము, అలాంటివి చేయకుండా మనకు అవసరమైన దేవుడు, మన అవసరమైన దేవుళ్ళు ఏమిటి, నా ఇక్కడ ఏమిటి, విఘ్నేశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, కులదైవం.